హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు. ఇప్పటికీ ఈయనంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు ఉన్నంతగా ఎవరికీ లేదు, ఇకపై ఎవరికీ రాదు కూడా. శోభన్ బాబు సినిమాలు వస్తే ఈ రోజుకి టీవీల ముందు అతుక్కుపోయే ఆడవాళ్లు ఎంతో మంది ఉంటారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, రెండో వైపు కూడా ఉంది. ఈయన ఎంత పెద్ద హీరోనో అంతకంటే రెండింతలు, కాదు కాదు పదింతలు బిజినెస్ మ్యాన్ కూడా. ఈరోజు సౌత్ ఇండియాలో శోభన్ బాబు కంటే డబ్బున్న హీరో మరొకరు లేరు. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే అన్ని వేల కోట్ల ఆస్తులున్న హీరో మరొకరు లేరు. ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు, ఆయన స్నేహితుడు మురళీమోహన్. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయే నిజాలు చెప్పాడు మురళీమోహన్. మద్రాసులో ఆయన స్టార్ హీరోగా ఉన్నప్పుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని, అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని చెప్పాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన చనిపోయే నాటికి ఆస్తి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా అంటున్నారు విశ్లేషకులు. 1976లోనే కొన్ని మేజర్ కంపెనీల్లో షేర్స్ తీసుకున్నాడని, అప్పట్లో షేర్ అనే మాట కూడా ఎవరికి తెలియదని, అలాంటి సమయంలోనే శోభన్ బాబు బిజినెస్ చేసేవాడని చెప్పాడు మురళీమోహన్. ఈ రోజుకు కూడా చెన్నైలో, చెన్నై శివార్లలో శోభన్ బాబుకు సంబంధించిన స్థలాలు కొన్ని వేల ఎకరాలను చెప్పుకొచ్చాడు మురళీమోహన్. ఆయన స్ఫూర్తితోనే తాను కూడా రియల్ ఎస్టేట్ చేయడం మొదలు పెట్టినట్లు చెప్పాడు ఈయన. భూమిపై పెట్టిన డబ్బు ఎక్కడికి పోదని తన స్నేహితులకు చెప్పేవాడని, అలా తనకు కూడా చెప్పాడని గుర్తు చేసుకున్నాడు మురళీమోహన్. శోభన్ బాబు ఆస్తిని ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే కళ్ళు బయళ్లు గమ్మడం ఖాయమంటున్నారు. షేర్స్, బిజినెస్ ఇలా ఎన్నో చేశాడని, మద్రాసులో ఆయన టైం పాస్ కోసం పొద్దున్నే తన బిల్డింగ్ అన్ని చూడ్డానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికొచ్చేవారని, దాన్ని బట్టి ఆయన ఆస్తులు లెక్కలేసుకోండి అంటూ ఓ సినీ విశ్లేషకులు తెలిపారు. మొత్తానికి దక్షిణాదిని కాదు, ఇండియాలోనే శోభన్ బాబు కంటే ఆస్తిపరుడు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని బల్లగుద్ది మరీ చెప్పాడు మురళీమోహన్.